కష్టాల్లో ఉన్న వారి కన్నీటిని తుడిచి వారి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం పట్టణంలోని బాబా మెట్టలో వేం చేసి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం హజ్రత్ ఖాదర్ వలీ బాబా వారి 62వ మహాసూఫీ సుగంధ మహోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. దర్గాలోని ఖాదర్ బాబాకి ఎమ్మెల్యే కోలగట్ల ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. బాబా శిష్యులంతా 100లకు పైగా నిత్య అన్నదానం కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ గాధం మురళి, 4వ డివిజన్ కార్పొరేటర్ మహారాజు శ్రీనివాసరావు, అతావుల్లా బాబా కుమారులు జాఫర్ సాదిక్, మహమ్మద్ ఖాజా ముహియుద్దీన్, డాక్టర్ మహమ్మద్ కలీలుల్లా షరీఫ్, ఖాజా ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి విజయనగరం మీద ఆయన ఆశీస్సులు కానీ ఆయన దృష్టి కానీ ఉండటం, ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ రావటం, ఆయన చూపించిన బాటలోనే వారి కుమారులు కానీ కుటుంబ సభ్యులు కానీ నడుస్తూ విజయనగరం వాస్తవులందరికీ కూడా ఆత్మీయులుగా ఒక కుటుంబ సభ్యుల్లా కలుపుకొని ఉండడం జరుగుతుంది. మరి ఉత్సవాలు మా సుగంధ ఉత్సవాలు వచ్చాయంటే ప్రతి సంవత్సరం రావటం, మరి బాబా గారి ఆశీస్సులు పొందడం అనుమతిగా వస్తుంది. మేము ఆయన చేస్తున్న వితరణ కార్యక్రమాలు చూసి ఎంత ఆకర్షితులమయ్యామని చెప్పక తప్పదు. ఎవరి దగ్గర ఒక రూపాయి డొనేషన్ రూపంలో అడగకుండా సొంతంగా ఆయన వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా బాబా గారు ఎప్పుడు వస్తారు బాబా గారు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే మరి ఆయనతో ఉన్న అనుభవం ఈ ప్రాంత ప్రజలకి అనలేదని మహాసూఫీ సుగంధ మహోత్సవాలు 62వ మహోత్సవాలు ఈరోజు దీదీప్యమానంగా జరుగుతున్న అతావుల్లా బాబా గారు నేతృత్వంలో ఆయన